శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. వృషిక రాశి వారికి అలాగే మనకు ధనుర్రాశి వారికి మకర రాశి కుంభరాశి మీనరాశి వారికి ఈ ఐదు రాశుల వారికి కంటిన్యూస్గా మనకి ఏంటంటే ఈ యొక్క ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి వృషిక రాశి వారికి మాట్లాడుకుందాము. వృషిక రాశి వారికి అక్కడ చతుర్గ్రహ కూటమి ఏదైతే ఉందో రాశిలో కేతు ఉన్నాడు. యోగం కమ్యూనికేషన్ స్కిల్స్ ఆలోచన శక్తి పెంచుతారు. కొత్త కొత్త ఐడియాస్ కొత్త కొత్త డెవలప్మెంట్స్ చేయడం ప్రయత్నం చేస్తారు. తృతీయంలో ఉన్న చతుర్గ్రహ కూటమి ఒక పాజిటివ్ సెన్స్గానే ఉంటుంది. చక్కగా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ధైర్యమైన స్టెప్ వేయడానికి ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్ కనబడుతుంది. చతుర్థంలో రవి ఉన్నాడు. చతుర్థం రవి కొంత దోషిగా ఉన్నాడు కాబట్టి అక్కడ వరకు కొంచెం ఆరోగ్య విషయంలో మనం చూసుకోవాల్సి వస్తుంది. అలాగే మనకు పంచమంలో ఏమీ లేకపోయినప్పుడు సస్యస్థానంలో కుజుడు మంచి యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కుజుడు అన్నవాడు ఏంటంటే ఆరింట్లో ఉండడం, స్వక్షేత్రంలో ఉండడం వృశ్చిక రాశి వారికి ఒక ఆయుధం లాంటిది, ఆయుధం పట్టు ఆయుధం లాంటిది. అక్కడ ఉన్నంతకాలం ఏంటంటే వీలైనంత వరకు ఆయన ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేస్తే అందులో సక్సెస్ఫుల్ అవుతుంది. ల్యాండ్స్ మీద వాటి మీద, అలాగే రాజకీయ నాయకులు అనుకోండి, లేకపోతే బిజినెస్ పీపుల్ అనుకోండి, అలా చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఆరోగ్యం స్టెబిలిటీగా ఉండే అవకాశం ఉంది. సప్తమంలో ఉన్న రాహు భార్యాభర్తల మధ్య ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకుంటూ చక్కగా ఒక విషయాన్ని అవగాహన చేసి ఇంప్లిమెంటేషన్ చేయడం ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ఫుల్ బాగా కనబడుతుంది. ఈ వృశ్చిక రాశి వారు ఒక్కరికి మాత్రం ఎలా చూసినా ముందు వెనక చూసినా ఏ గ్రహంతో కూడా పెద్దగా చెప్పుకోదాక నష్టమైతే కనిపించట్లేదు ఈ 15 రోజుల్లోని. అయితే ఇప్పుడు మనకు ఆరో ఇంట్లో ఉన్నవాడు 7 ఇంట్లోకి ప్రవేశిస్తాడు కుజుడు 25వ తారీఖు తర్వాత. అప్పుడు ఏమవుతుందంటే మనకు కుజుడు సప్తమంలో ఉన్నాడు, అంటే రాశ్యాధిపతి సప్తమ భావంలో పడ్డం వల్ల అక్కడ ఉన్న సమయంలోని కొంతవరకు ఫ్యామిలీ రిలేషన్స్ కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఏపీ 1% ఉన్నప్పటికీ గురుదృష్టి పడుతుంది కాబట్టి కుజుడి మీద, అది కూడా కొంతవరకు నలిఫై అవుతుంది కాబట్టి భయపడక్కర్లే. నిత్యము గురు మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళగలిగితే వాళ్ళకి రాజమార్గంలో రాజ్యం పొందే అవకాశం ఉంటుంది. భయపడక్కర్లేదు. ఏ అంశాల్లో ఏ రంగంలో వాడికైనప్పటికీ గురు మంత్రమే సరణ్యంగా అనుకుంటూ వెళ్తే బాగుంటుంది. అలాగే మన ధనురాశిలోకి వచ్చినప్పుడు, ధనురాశిలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ నుండి కుటుంబ స్థానంలో 4 గ్రహాలు కూర్చున్నాయి. వ్యయంలో కేతు కూర్చున్నాడు. ఎవరైతే ఈ ధనురాశికి అన్ని రకాలుగా యోగించి రాశ్యాధిపతి వాడు కుటుంబ స్థానంలో కూర్చున్నాడు, కానీ వాడితో పాటు ఇంకో 3 గ్రహాలు ఉన్నాయి, మొత్తం 4 గ్రహాలు కూర్చున్నాయి. అంటే షష్ఠగ్రహ కూటమి ఉన్నప్పుడు ఉన్న ఇంపాక్ట్ ఏదైతే ఉందో, లాస్ట్ టైం షష్ఠగ్రహ కూటమిలో మనం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం ధనురాశి వారు, స్పెషల్లీ అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య రిలేషన్ గురించి మనం మాట్లాడుకున్నాము. అయితే ఇప్పుడు ఏమైందంటే ధనురాశిలో ఉన్న 6 గ్రహాలలో 2 గ్రహాలు వెళ్ళిపోయాయి. ఒకటి రవి వెళ్ళిపోయాడు, రెండు చంద్రుడు వెళ్ళిపోయాడు. చంద్రుడు తల్లికి మన ప్రతీకగా చెప్తాము, రవి ఏమో తండ్రికి ప్రతీకగా చెప్తాము. ఈ 2 గ్రహాలు పక్కకి వెళ్ళిపోయాయి. కానీ ఇంకా అక్కడ ఒక బుధుడు ఉన్నాడు, అన్నదమ్ముడితో సమానమైన వాడు బుధుడు. శుక్రుడు కూడా ఇంకా అక్కడ ఉన్నాడు, అంటే ఆడబడులతో సమానమైన వాడు ఉన్నాడు. సో ఇంకా శుక్రబుధులు అక్కడ ఉన్నారు, కుటుంబ స్థానంలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఉన్నంతకాలం మనం ఇది లాస్ట్ టైం చెప్పినట్టుగా ఆ ఎపిసోడ్ కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే అన్నదమ్ములతో చక్కగా ఉండడం, వాళ్ళు చేయవలసిన అతిథి అంటే పిలిచి ఇంటికి పిలిచి భోజనం పెట్టి వాళ్ళకి వస్త్రదానం చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన చేయడం అనేది లాస్ట్ టైం చెప్పాను. అలాగే ఆడపిల్లలు అయితే మగపిల్ల అన్నదమ్ అన్నని తమ్ముడిని పిలిచి గౌరవపదంగా వాళ్ళు చేస్తే కొన్ని దోషాలు పోతాయి. అలాగే మగపిల్లలు అనుకున్నాం కొన్ని ధనురాశి వాళ్ళు ఆడవాళ్ళకి అలాగే వాళ్ళ ఆడపిల్లలు అంటే అని అక్క చెల్లెలకి అలా చేసుకుంటే ఇంకా కంటిన్యూషన్ ఒక వారం ఉంది. ఎందుకంటే శుక్రుడు బుధుడు కుటుంబ స్థానం ఉన్నంతసేపు ఇది కంటిన్యూ అవుతుందన్నమాట. శుక్రబుధులు అక్కడ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మనం అది కంటిన్యూ చేయాలి. ఆ యొక్క రెమెడీ అనేది అది కంటిన్యూ అవుతుంది ఒక 15 రోజుల వరకు. అలాగే ఏంటంటే వీళ్ళకి ఒక ఊరట ఏమైనా ఉంది అంటే 6 ఇంట్లోకి కాకపోతే పంచమ స్థానంలోకి కుజుడు వెళ్తున్నాడు. పంచమ స్థానంలో ఆల్రెడీ రాహు ఉన్నాడు, దాంతోపాటు కుజుడు కూడా వెళ్తున్నాడు. కుజుడు పంచమం అంటే పిల్లల యొక్క స్థానంలోకి వెళ్తున్నాడు. ఇది ఇక్కడ ఏమైనా ఊరట ఉంటుందా అంటే కొంచెం డిస్టర్బెన్స్గా పిల్లల ద్వారా కూడా జరిగే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త తీసుకున్న పిల్లల విషయంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు డబ్బు పెట్టేటప్పుడు చదువుకునే విద్యార్థులు అది ఎంతవరకు క్లారిటీగా ఉంది అనేది కొంచెం మనం చేసుకోవచ్చు. ఎందుకంటే గురుదృష్టి పడుతుంది కాదనట్లేదు. ఎంత గురుదృష్టి పడినప్పటికీ కూడా ఒకసారి ఒక నిమిషం ఆలోచిస్తే మీరు చూసిన పేపర్లోనే కొన్ని మిస్టేక్స్ కనబడుతుంటాయి. దాన్ని రెక్టిఫై చేసుకుంటూ జెన్యున్గా చెక్ చేసుకుంటూ ఇప్పుడు స్పెషల్లీ అబ్రాడ్ స్టడీస్ కోసం వెళ్ళేటప్పుడు వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జాగ్రత్త ప్లాన్ చేసి చదువుకుని యూనివర్సిటీస్ కూడా జాగ్రత్త చూసుకుని మీరు అప్లై చేయడం ప్రయత్నించండి మీ పిల్లలకి. అప్పుడు కొంచెం కంఫర్ట్ జోన్ ఉంటారు, లేకపోతే మిస్ఫేర్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. లాభంలో ఎవరు లేనప్పటికీ వ్యయంలో మన కేతువు కనిపిస్తున్నాడు. సో వ్యయంలో కనబడడం అనేది కొంత మోక్ష మార్గం అన్నమాట. అంటే ఏదో ఒక ఆధార మంత్ర సాధన చేసుకుంటూ ముందుకు వెళ్తేనే కానీ వీళ్ళకి సక్సెస్ఫుల్ అవ్వదు కాబట్టి అది చేసుకుంటూ వెళ్ళి గణపతి కేతువు అంటే గదిష్టాన దేవుడు గణపతి అన్నాం కాబట్టి గణపతి మంత్ర సాధన చేసుకుంటూ వెళ్తే కొన్ని దోషాలు బయటపడి రాజమార్గంలో రాజ్యం పొందే అవకాశం ఉంటుంది. అలాగే మకరంలోకి వచ్చినప్పుడు మకర రాశి వారికి మనం తీసుకుంటే వాళ్ళకి చతుర్గ్రహ ఉన్నా
గురుడు యొక్క బలం అక్కడ ఉంది కాబట్టి మేమంతా భయపడక్కర్లేదు. అక్కడ పంచమంలో గురుడు, సప్తమంలో గురుడు, అలాగే భాగ్యంలో గురుడు చూస్తున్నాడు కాబట్టి కొంత 50% గురు బలం అయితే వీళ్ళకి ఉంటుంది. భయపడక్కర్లే. కానీ ద్వితీయ స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి మనకు రవి ఇంపాక్ట్ బర్నింగ్ ఇష్యూ అనేది కుటుంబంలో కనిపిస్తుంది మకర రాశి వారికి. సో ఆ రవి ప్రభావం ఏంటంటే కొంత ఫ్యామిలీ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, తండ్రి కొడుకు మధ్య కొన్ని వివాదాస్పదమైన స్థితులు జరగడము, అది స్పెషల్లీ ఆస్తి విషయంలో జరగడం, దానివల్ల కొంచెం మనోవేదన పొందడం, ఇవన్నీ జరిగే అవకాశం మనకు కనబడుతుంది కాబట్టి కొంచెం బ్యాలెన్సింగ్ ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే చతుర్థంలో కుజుడు ఉన్నాడు కాబట్టి బలంగా ఉన్నాడు స్వయంగా, అంటే భయపడకలే మకర రాశి వారికి. ఆ గురుడు అన్నవాడు కుజుడు అన్నవాడు మంచి యోగాన్ని ఇస్తాడు. పంచములు ఉన్నారు రాహు. రాహు కూడా మనకేం చేస్తున్నాడు కొంత సత్ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే లాభంలో కేతు ఉన్నాడు. ఇట్ ఇస్ అ బెనిఫిట్ ఫర్ యూ. కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉంటే కొంచెం లాభదాయకంగా అవుతుంది. అయితే ఇలాంటి శని ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కానీ గురుడు కూడా అక్కడే ఉన్నాడు. సో శని ప్రభావం అనేది ఎప్పుడైతే గురుడు అక్కడ అతిచారం మీద వెళ్ళి అక్కడ కూర్చుని ఉన్నాడు, అంటే అక్కడ ఎప్పుడైతే గురుడు వచ్చి ఉన్నాడో అప్పటి నుండి కూడా వాళ్ళకి ఏంటంటే కొంతవరకు శని ప్రభావం తగ్గినట్టేమాట. సో మకర రాశి వారికి ఏళ్ళాంటి శని ప్రభావం కొంచెం కొంచెంగా తగ్గుతుంది, ఇంపాక్ట్ తగ్గుతుంది, డైల్యూట్ అవుతుంది చెప్తామట. సో భయపడకలే ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా సక్సెస్ అనేది కనబడే అవకాశం ఉంది. అలాగే మన కుంభానికి వచ్చినప్పుడు కుంభానికి రవి లగ్నంలో ఉండి రాశిలో ఉండి ఒక వేడి, ఒక అన్వాంటెడ్ డిస్టర్బెన్స్ తీసుకొస్తూ మనకి బర్నింగ్ ఇష్యూస్ తీసుకొస్తాడు. అనుకోకుండా 12లో 4 గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఆ ఇష్యూ మీద ఖర్చు కూడా పెట్టింగ్ చేస్తాడు. సో మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రశాంతంగా ఉండి నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకున్నా ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు కనీసం ఒక 12 అవర్స్ టైం తీసుకుని ఇంప్లిమెంటేషన్ చేయడం ప్రయత్నించండి. ఇదొక స్మాల్ సజెషన్స్, ఎస్పెషల్లీ ఓన్ బిజినెస్ ఉన్నవాళ్ళు కానీ అలాగే ఓన్ డిసిషన్ తీసుకుంటే కానీ ఇంప్లిమెంట్ చేయలేమనేవాళ్ళు ఇవన్నీ చేయొచ్చు. ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్లో ఉన్నారనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ ఉన్నాం, ఇవన్నీ నిర్ణయం తీసుకుంటే వెంటనే సమయం పడుకుంటారు. అలాంటి చోట మనం ఏం చేయలేం. కానీ వేరేజ్ పర్సనల్ లైఫ్లో కానీ మనకి ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు కానీ లేకపోతే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఏ వ్యాపారస్తులు కానీ సొంతంగా వ్యాపారం చేస్తూ ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తూ ఫ్రీలాన్స్గా చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని ఇంప్లిమెంట్ చేయడం ఒక పూట ఆగండి. ఎందుకంటే ఈ బర్నింగ్ అనేది ఫాస్ట్గా కనిపిస్తుంది కుంభరాశి వారికి. ఇలా నిర్ణయం తీసుకుంటే అక్కడ కాల్ చేయడానికి 4 గ్రహాలు వెనకాల కూర్చున్నాయి. అంటే కొంచెం జాగ్రత్తగా ఆగలిగితే, కొంచెం నిదానంగా చూసుకుంటే బాగుంటుంది. ఇక్కడ వీళ్ళు ఏంటంటే కొంతవరకు చండి సప్తశతి పారాయణం చేయించుకోవడం కానీ వినడం కానీ ప్రయత్నం చేయండి. పారాయణం అనేది చేయించడం ప్రయత్నించండి. దానివల్ల కొంత సంకట విమోచన జరిగే అవకాశం ఉంటుంది, కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. గాగరదైనటువంటి మీనరాశి. ఈ మీనరాశికి అన్ని విధాలుగా ఒక యోగం కనిపిస్తుంది. కుటుంబ స్థానంలో కుజుడు, తృతీయంలో రాహు కనిపిస్తాడు, అలాగే మనం చూస్తే భాగ్యంలో కేతు, లాభస్థానంలో చతుర్గ్రహ కుటుంబి, వ్యయంలో మాత్రం రవి వచ్చేసాడు. ఆల్రెడీ ఖర్చు అయితే అవుతుంది, ఈసారి వ్యయం వచ్చాడు కాబట్టి ఖర్చు అవుతుంది, మొదటి వరకు బాగానే ఉంది. సో మనకి రవి అనమాట 12,000 తండ్రి ద్వారా కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటాయి. పెద్దవాళ్ళు ఉండొచ్చు, ఇంట్లోని వాళ్ళ కోసం ఖర్చు పెట్టవలసి వస్తుంది, మెడికల్ ద్వారా ఖర్చు పెట్టచ్చు. ఏదో ఒక ఖర్చు అయితే మీకు స్టాండర్డ్గా ఒక 1 మంత్ మీకు అక్కడ ఉంటుంది ఒక నాన్ స్టాప్గా. రాశికి మనకేంటంటే రాశ్యాధిపతి గురువు కూడా మనకి లాభంలో ఉన్నప్పటికీ వేరే ఇతరితర గ్రహాలతో కలిసి ఉండడం వల్ల ఇంపాక్ట్ అనేది బాగా ఉండి సగబలంతోనే ఉన్నాడు అక్కడ మనం. సో గురు బలం కూడా ఉండదు, జ్ఞానం అనేది బలహీనపడుతుంది. అంచేది ఇక్కడ మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళగితే ఆ జ్ఞాన మార్గంలో మోక్ష మార్గం పొందగలుగుతాం. అంటే నా ఉద్దేశం అంటే ఒక జ్ఞానం అనేది ఏంటంటే ఆలోచన శక్తి పెరుగుతుంది, దానిలో ఒక సమస్య నుండి బయటపడడం మోక్షం. సో మన ఆలోచన ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే మన సమస్య నుండి బయటపడతాం. ఒక కంప్యూటర్ పనిచేయట్లేదు, దాన్ని ఎలా చేయాలని మనకు మన చదువుకుందే తెలియదు. ఒక 5 నిమిషాలు లాగి జ్ఞాన మార్గంలో ఆలోచిస్తే మనం ఏం చదువుకున్నాం ఏంటో ఆలోచిస్తే అందులోనే కరెక్షన్ అనేది మనకు తెలుస్తుంది. అది మనం చేయగలిగితే అది మళ్ళీ పనిచేస్తుంది, అంటే మోక్షం వస్తుంది దాని కూడా సక్సెస్. దీనికోసమని ఏదో ఊహించేసుకుని ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టకలే బయట, మన సొంత ఆలోచన పెడితే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి జరుగుతాయి చిన్న చిన్న టెక్నికల్గా ఉన్న దాన్ని కూడా మనం భయపడిపోతుంటాం. అలా భయపడకుండా చేసుకోకపోతే జ్ఞానము మోక్షము ఈ రెండు పదాలు ఎందుకు వాడుతున్నాం అంటే జ్ఞానము కారకుడైన గురుడు బలహీనపడ్డాడు, మోక్షకారకుడైన కేతు భాగ్యంగా ఉన్నాడు. అంచేత ఈ రెండింటికి సంబంధించి మనం మంత్ర సాధన చేసుకుంటూ వెళ్తే సక్సెస్ఫుల్ అవుతుంది కాబట్టి మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేయండి, డెఫినెట్గా బాగుంటుంది. మొత్తానికి పంచక్రాసుల వాళ్ళకి కూడాను ఈ సంవత్సరం ఈ 15 రోజుల్లో మనం ఫిబ్రవరి 15 నుండి 28 మధ్య మన్ని దోషాలు నివృత్తి చేయడానికి ఏ విధంగా చేయాలని చెప్పుకున్నాం, ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం భయాత. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5x8.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.